హంపిలోని బడవలింగ దేవస్థానంలో ప్రధాన దైవం శివుడు. హిందువులు శివుణ్ణి ఈ దేవాలయంలో లింగరూపంలో పూజిస్తారు. హంపిలోని ప్రసిద్ధ స్వామి విగ్రహానికి సమీపంలో ఉన్న దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హంపిలో ఉన్న బడవలింగ దేవస్థానం ఏకశిలతో చెక్కిన పెద్ద శివలింగం. ఈ శివలింగంపై మూడు కన్నులు ఉండడం విశేషం. ఈ మూడు కళ్ళు ఆ శివుడు త్రినేత్రుడని చెప్పడానికి నిదర్శనం. అత్యంత అందమైన ఈ శివలింగాన్ని నల్లని గ్రానైట్ రాయితో తయారు చేశారు. 3 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శివలింగాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. శివరాత్రి సమయంలో ఈ శివలింగాన్ని పూజించడానికి భక్తులు ఇక్కడికి వస్తారని చెబుతారు. బడలింగ అనే 2 పదాల కలయిక వల్ల బడవిలింగ అనే పదం ఏర్పడింది. పేదరికంలో ఉన్న ఓ రైతు ఈ దేవాలయాన్ని నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బడతనం అంటే పేదరికమని అర్థం. ఈ బడవలింగం ఒక చిన్న తాటకం మధ్యన ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళడానికి చిన్న ద్వారం కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి ఎటువంటి పైకప్పు ఉండదు. సూర్యరశ్మి ఎప్పుడూ ఈ శివలింగం పైభాగాన పడుతూ ఉంటుంది. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు వరుణుడు కూడా శివలింగానికి అభిషేకం చేస్తాడు. హంపిలో విమానాశ్రయం లేదు. అందువల్ల మీరు విమానంలో ఇక్కడికి చేరుకోవాలంటే మొదట బళ్ళారికి వెళ్ళి అక్కడి నుంచి హంపికి రావాల్సి ఉంటుంది. రైలులో హంపి చేరుకోవాలంటే మొదట హోస్పేట చేరుకోవాలి. భారతదేశంలో వివిధ నగరాల నుంచి హెస్సేటకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. అయితే రోడ్డు ప్రయాణం ద్వారా హంపి చేరుకోవడం చాలా బాగుంటుంది. బెంగళూరు నుంచి నిత్యం హంపికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ శివలింగ దర్శనానికి అవకాశం ఉంటుంది.